మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బోలో బజ్జ గణపతికి జై. అందరికి నమస్కారం. నా పేరు కురుసమ్మ మైసర, బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేపు 31వ తేదీన జరగబోయే వినాయక చవితి పండుగ మీద ఆంక్షలు విధించి సరుకులు విధించి మరి పండగ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మరి ఈ యొక్క చవితి ఎన్నడూ లేని విధంగా ఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఎటువంటి షరతులు లేకుండా ఈ పండగని జరుపుకునే వాళ్ళం. ఈ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఈ అనేక షరతులు హిందువుల పండుగల మీద షరతులు విధించి ఈ యొక్క పండగ చేసుకోమన్నాను. దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. మరి ఈ యొక్క ఎక్కడ వినాయక చవితి చేసుకోవాలో అక్కడ మన స్థల పర్మిషను మరి సచివాలయాల దగ్గర గ్రామ పంచాయతీ తీసుకోమన్నడానికి ఆ దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే మరి విద్యుత్ అలంకరణ కోసం ఏనాడు లేదు. ఈరోజు విద్యుత్ అలంకరణ అక్కడ విద్యుత్ తీసుకోవడానికి కూడా మరి విద్యుత్ శాఖ దగ్గర పర్మిషన్ తీసుకోవాలని అనటం దానికి మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. అలాగే మంటపంలో మరి వినాయకుడు సైజు అలాగే నియమగం చేసే సమయం కూడా వివరించమని పోలీసులు మరి బెదిరింపు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే మైక్ పర్మిషన్ తీసుకోమని డిఎస్పీ దగ్గర మైక్ పర్మిషన్ తీసుకోమని కూడా మేము చెప్పడం జరుగుతుంది. అలాగే మరి ఆ యొక్క పండగ చేసుకునే పరిధిలో మరి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని పండగ చేసుకోమని మరి దుర్బల పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుంది. దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు పండగ చేసుకున్న తర్వాత ఊరేగింపు సమయంలో అనేక మరి మా హిందూ సాంప్రదాయ పండుగల ద్వారా ఎన్నో వృక్షాలు చేస్తాం, అన్నీ చేస్తాం. దానికి కూడా పర్మిషన్ తీసుకోమంటే ఏ విధంగా అది సమన్వయం లేదు. కనుక దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క షరతులు లేకుండా పండగ చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలి. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ రేపు మా రాష్ట్ర ప్రభుత్వం మా సోమిరాజు పిలుపు మేరకు ప్రతి మండల హెడ్క్వార్టర్లో మరి ధర్నాలు నిరసనల కార్యక్రమాలు కూడా చేయడానికి మా రాష్ట్ర ప్రభుత్వం పిలిపించింది. రేపు ఈ యొక్క దీని మీద ఈ ఆంక్షల మీద ఎత్తిపోతే రేపు ప్రతి ఈ రాష్ట్రం మొత్తం అన్ని మండల హెడ్క్వార్టర్లో మరి నిరసన కార్యక్రమం చేయడానికి భారతీయ జనతా పార్టీ పాల్గొంది సిద్ధమవుతుంది. కనుక వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దీనిని